Hi everyone, thank you so much all my subscribers. ఈ వీడియో మ్యారేజ్ ఇంకా అవ్వకుండా వెయిట్ చేస్తున్న వారు వాళ్ళ పర్ఫెక్ట్ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ కొన్ని ఎఫర్మేషన్స్ ని ఇస్తున్నాను. ఈ ఎఫర్మేషన్స్ ని మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని ప్రేమించి మీకు నచ్చే లైఫ్ పార్ట్నర్ ని మీరు అట్రాక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం, ప్రేమ పెళ్లి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కి చాలా 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 ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ సిచ్యువేషన్. కాబట్టి దాన్ని మీరు ఎంత సానుకూలంగా అట్రాక్ట్ చేసుకోగలిగితే మీ జీవితం కూడా అంత సానుకూలంగా ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ని ఎవరైనా అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ వాళ్ళు మీరు చెప్పిందే వినాలని, మీరు అనుకునేదే చేయాలని, మీలానే ఉండాలి అని అనుకోవద్దు. ఎందుకంటే అది ప్రతికూలత, అది పూర్తిగా మీరు విరుద్ధంగా ఆలోచిస్తున్న వాళ్ళు అవుతారు. అలా కాకుండా మీరు మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకునే పర్సన్ ని మీరు అమితంగా ప్రేమించగలిగేటట్టు, వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనివ్వగలిగేటట్టు, వాళ్ళకి ఎల్లప్పుడూ గౌరవాన్ని ఇవ్వగలిగేటట్టు మీ మైండ్ ని ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు మీకు స్వేచ్ఛనిచ్చి గౌరవాన్నిచ్చి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తినే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. ఈ లాజిక్ ని మీరు మిస్ అవ్వద్దు. ఎప్పుడు కూడా ఇద్దరు యూనిటీ గా ఉండాలి అని అనుకోవాలి కానీ ఒకరిపై ఒకరు డామినేట్ చేద్దాము అని అనుకోవద్దు. అలా అనుకుంటే మీరు ప్రతికూలతను ఆహ్వానిస్తున్నట్టే. మీరు ఏదైతే ఆలోచనతో ఉంటారో అటువంటి పర్సన్ నే అట్రాక్ట్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఈ మ్యారేజ్ విషయంలో ఖచ్చితంగా పర్ఫెక్ట్ సోల్మేట్ ని అట్రాక్ట్ చేయండి. అప్పుడే మీ జీవితాన్ని మీరు సంతోషం వైపు నడిపించిన వారు అవుతారు. ఇప్పుడు ఎఫర్మేషన్స్ చూద్దాము. నేను ప్రేమకి అర్హుడిని, ప్రేమను సమృద్ధిగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఆరోగ్యకరమైన ప్రేమగల సంబంధాలను మాత్రమే ఆకర్షిస్తాను. నేను నా జీవిత ప్రేమను ఆకర్షిస్తున్నాను. మేమిద్దరం ఒకరికొకరు గౌరవంగా చూసుకుంటాము. నేను ప్రతిరోజు ప్రేమను సంతోషంగా ఇస్తాను మరియు స్వీకరిస్తాను. నా మీద ప్రేమ చూపిస్తున్న నా భాగస్వామికి కృతజ్ఞతలు. ఈ విశ్వం నాకు నమ్మకమైన సహాయక ప్రేమపూర్వక సంబంధాలను మాత్రమే తెస్తుంది అని నాకు తెలుసు. దాన్ని నేను విశ్వసిస్తున్నాను. నేను వివాహానికి సిద్ధంగా ఉన్నాను. నా కాబోయే జీవిత భాగస్వామిని నేను ఆకర్షిస్తున్నాను. నా వివాహం ప్రతిరోజు బలంగా పెరుగుతుంది. నేను దీర్ఘకాలిక సంబంధానికి సమర్థుడనని, అర్హుడనని నేను నమ్ముతున్నాను. నేను నా కలల భవిష్యత్తును ఆకర్షిస్తున్నాను. నా భాగస్వామి నాకు ప్రతిబింబం. నిజమైన ప్రేమను కనుగొనడాన్ని నేను ఎప్పటికీ వదులుకోను. నేను నా కలల భాగస్వామిని ఈ విశ్వంలోకి వ్యక్తం చేస్తున్నాను. నేను వివాహానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా భాగస్వామిని ఆకర్షిస్తున్నాను. వివాహం అనేది ఇద్దరి ఆత్మల యూనియన్. నేను ఆ యూనియన్ కోసం సిద్ధంగా ఉన్నాను. ఎక్కడో ఎవరో నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఇప్పుడు అతని కోసం సిద్ధంగా ఉన్నాను. వివాహం ఆనందమని నాకు తెలుసు. నేను దానిని సాధించాను. నేను నా భాగస్వామి పవిత్రమైన వివాహ బంధంతో కలిసి ఉంటాము. నేను నా జీవితంలోకి వచ్చే భాగస్వామిని అధికంగా ప్రేమిస్తాను. నేను నా జీవిత భాగస్వామికి అంకిత భావంతో ఉంటాను. నా భాగస్వామి నేను శాశ్వతమైన ప్రేమతో కట్టుబడి ఉన్నాము. మా వివాహం మా ప్రేమకు ముద్ర. మా వివాహం దైవికంగా నిర్ణయించబడింది. ఏది మమ్మల్ని వేరు చేయలేదు. నేను వివాహం యొక్క పవిత్రతను అర్థం చేసుకున్నాను. ఈ క్షణం నుండి నేను నా ఆత్మశక్తిని ఆకర్షిస్తున్నాను. రాబోయే సమయంలో మనం కలుసుకుంటాము మరియు ఎప్పటికీ ప్రేమకాంతితో కట్టుబడి ఉంటాము. నా జీవితంలోకి రాబోయే ప్రేమ నా జీవిత సంతోషానికి కారణమవుతుంది. నేను ఎటువంటి భాగస్వామిని కోరుకుంటున్నానో ఆ వ్యక్తే నా జీవితంలోకి వస్తారు.
ప్రేమ అనేది ఈ విశ్వంలోనే గొప్ప శక్తి. దాని ద్వారానే నా జీవితాన్ని సుఖమయం చేసుకుంటాను. నా ప్రేమకి నా భాగస్వామి పూర్తిగా అర్హురాలు. నా జీవితంలోకి రాబోయే నా భాగస్వామికి నేను ప్రేమని, గౌరవాన్ని, స్వేచ్ఛని ఇస్తాను. నా భాగస్వామి నేను నిజమైన ప్రేమతో జీవితమంతా కలిసి ఉంటాము. ప్రేమ, నిజాయితీ, సౌందర్యం ఉన్న వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆదర్శవంతమైన భాగస్వామిని నేను అట్రాక్ట్ చేసుకుంటాను. నేను నా భాగస్వామి కలిసి నా కుటుంబానికి గొప్ప ప్రేమని పంచుతాము. మా ఇద్దరి ప్రేమ ఒక్కటే మా కుటుంబంలో కాంతిని ఇస్తుంది. సో ఈ అఫర్మేషన్స్లో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని మీకు కావాలంటే అన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ మీ మైండ్కి, మీ మనసుకి నచ్చిన అఫర్మేషన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే వాటి వల్ల మీ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అఫర్మేషన్స్ పలుకుతున్నప్పుడు ఏ అఫర్మేషన్ అయితే మీ వైబ్రేషన్స్ని పాజిటివ్గా మరింత పెంచుతుందో వాటిని సెలెక్ట్ చేసుకుని వాటిని అనుకుంటూ ఉండండి. అప్పుడే మీ జీవితంలోకి మీరు కోరుకుని, మీకు నచ్చి, మీకు ప్రేమ పంచి గొప్ప భాగస్వామిని అట్రాక్ట్ చేసుకుంటారు. ఈ అఫర్మేషన్స్ విన్న తర్వాత మీకు గనక ఓన్ గా ఏమైనా అఫర్మేషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి పాజిటివ్ గా అని అనిపిస్తే వాటిని కూడా మీ అంతటి మీరు ప్రిపేర్ చేసుకుని మీ మనసులో వాటిని అనుకుంటూ ఉండండి. వాటిని అనుకుంటున్నప్పుడు మీరు మీ మనసులో విజువలైజేషన్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎటువంటి రిలేషన్ ని అట్రాక్ట్ చేసుకుంటారో దాని మీదే మీ జీవితంలో ఆనందం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ విషయంలో మీరు కంపల్సరీ మీరు ఎటువంటి భాగస్వామిని మీ జీవితంలో కావాలి అనుకుంటున్నారో అటువంటి భాగస్వామిని మాత్రమే మీరు అట్రాక్ట్ చేయండి. మీకు కావాలంటే మీ భాగస్వామికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అని మీరు అనుకుంటున్నారో వాటిని ఒక బుక్ పెట్టి ఆ బుక్ లో రాసుకునే ప్రయత్నం చేయండి. అటువంటి క్వాలిటీస్ తో మీ భాగస్వామి మీ దగ్గరికి వస్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేయండి. అప్పుడు అటువంటి భాగస్వామినే మీ జీవితంలో మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బై బై.